Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు జై కొట్టిన టీచర్లు ఆ విమర్శలు ఉత్తుత్తివేనా? ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండింటినీ వైసీపీ గెలుచుకుంది. టీచర్లంతా జగన్కే జై కొట్టారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందగా పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. మొత్తం మీద టీచర్ నియోజకవర్గంలో తొలిసారిగా అభ్యర్థుల్ని నిలబెట్టి విజయం అందుకుని వైసీపీ రికార్డు సృష్టించింది. సిపిఎస్ రద్దు కోసం రాష్ట్రం అట్టుడికిపోయేలా ఆందోళనలు చేశారు టీచర్లు. వేషాలు మార్చి రైళ్లలో బస్సుల్లో విజయవాడకు వెళ్లారు. ధర్నాలు చేశారు. అరెస్టులు అయ్యారు. ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. పిఆర్సి పిసరంతే అంటూ నొచ్చుకున్నారు. బకాయిలు విడుదల కావడం లేదంటూ గొడవ గొడవ చేశారు. ఫేస్ యాప్ పెట్టారని, మరుగుదొడ్లు ఫోటోలు తీసి పెట్టాలంటున్నారని, కోడిగుడ్లు కొత్త షూస్ అన్నింటికీ తమకే బాధ్యత అప్పగించారని తెగ ఇదైపోయారు టీచర్లు. తీరా చివరికి జగన్కే జై కొట్టారు. అంటే ఉపాధ్యాయుల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేనట్లే అని తేలిపోయింది. ఈసారి ప్రైవేట్ టీచర్లకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వచ్చాయి. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులు కూడా ప్రైవేట్ విద్యాసంస్థల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులే. అలాంటి వారికి ప్రైవేట్ ఓట్లన్నీ గంపగుత్తుగా వెళ్ళాయనుకున్నా ప్రభుత్వ ఓట్లు పడకపోతే వారి విజయం సాధ్యమయ్యేది కాదు. ఓటుకి 5,000 లెక్కగట్టారనే విమర్శలున్నా టీచర్లు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తారనే అంచనాలు మాత్రం ఉన్నాయి. చివరికి వారు అదే చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి విజయం అందించారు. ఎన్నికల్లో మీకే మద్దతు ఇచ్చాం కదా, మా సిపిఎస్ సంగతి ఏంటి అని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రశ్నించగలరా? ఒకవేళ ప్రశ్నించినా ప్రభుత్వం సానుకూలంగా వింటుందా? మొత్తం మీద ఈ విజయం వైసీపీకి కొండంత బలాన్నిచ్చింది. ఉపాధ్యాయ వర్గాలు తమకు అనుకూలంగానే ఉన్నాయనే ధైర్యాన్ని వారికిచ్చింది.